హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊరుకొండ చక్రధరుడు మాస్టర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చక్రధరుడు అంటే చక్రాన్ని ధరించేవాడు, అంటే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు లాంటి వారు అన్నమాట. ఆ శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తూ కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా గెలిపించాడో ఎందరో విద్యార్థులు గణితాన్ని బోధిస్తూ వారి జీవితంలో కూడా వెలుగులు నింపిన మా కోరుకొండ చక్రధరు మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. కొందరు మాటలు తీయదనాన్ని ఇస్తాయి అంటే నమ్మలేదు, కొందరు మాటలు చల్లదనాన్ని ఇస్తాయి అంటే నమ్మలేదు, కానీ మిమ్మల్ని చూశాక, మిమ్మల్ని కలిశాక, మీతో మాట్లాడాక అవి నిజమే అని నమ్మాలనిపిస్తుంది. మీ మొత్తం జీవితంలో ఎప్పుడు విద్యార్థుల కోసమే ఆలోచిస్తూ మీ సమయమంతా విద్యార్థులకే దారపోసి వారిని సన్మార్గంలో నడిపించి ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపారు మీరు. విద్యార్థులు కష్టంగా భావించే సబ్జెక్టు గణితమే అయినా కూడా దానిని ఆ విద్యార్థులకు సులువుగా బోధించి చిన్న చిన్న టెక్నిక్లతో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం పెరిగేలా చేసి ఇష్టమైన సబ్జెక్టుగా మీరు చేశారు. మీ సుదీర్ఘ ఉద్యోగ కార్యాచరణలో కానీ నిజ జీవితంలో కానీ మీరు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ రాబోయే మా ఉపాధ్యాయ తరానికి, భావి పౌరులకు ఒక ఆదర్శంగా నిలుస్తాయి. కోరుకొండ చక్రధరరావు గారు గొప్ప గురువు మాత్రమే కాదు, విద్యార్థులకు విజయ మార్గాన్ని నిర్దేశించే ఒక మార్గదర్శకుడు కూడా. గణితాన్ని కొత్త కొత్త పద్ధతుల్లో ప్రయత్నించి సులువైన మెలకులతో బోధిస్తూ గణితం పైన ఇష్టాన్ని పెంచిన మీకు నా ధన్యవాదములు. మాకు మీరే అభినవ రామానుజన్ గారు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి, ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలో ఒక ఆనంద బాధాకరమైన సన్నివేశమే. ఎందుకంటే ఉద్యోగం చేయడానికి శరీరం సహకరించదు, ఉద్యోగం మానడానికి మనసు ఒప్పుకోదు, కానీ తప్పదు, అదే కదా జీవితం అంటే. చివరిగా, జీవితంలో ఎంతోమంది హృదయాల్లో దేవుని గణించారు, వారి ప్రేమను గెలిచారు, అయినా మీరు మీ ఉద్యోగ విరమణ చెందిన తర్వాత కూడా ఏదో ఒక రూపంలో విద్యార్థులకు, రాబోయే తరానికి మీ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ